الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రేక్షకులారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్, వ అతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత లిల్లాహ్. దీని భావార్థం, మీరు అల్లాహ్ ప్రసన్నత కోసం హజ్ మరియు ఉమ్రాలను పూర్తి చెయ్యండి. అల్హమ్దులిల్లాహ్, మనం హజ్ మాసాల్లోని ఓ మాసమైన జుల్ఖాదా మాసంలో ఉన్నాం. ఈ మాసం అల్లాహ్ సుబ్హానహు తాలా పవిత్రంగా ఖరారు చేసిన నిషేధిత నాలుగు మాసాల్లోని ఒక మాసంగా ఇది ఉంది. కనుక ఈ మాసాన్ని గౌరవించాల్సిన, ఈ మాసంలో చాలా భక్తి ప్రపత్తులతో మసలుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇక అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు తాలా హజ్ మరియు ఉమ్రాను నా కోసం పూర్తి చెయ్యండి అని ఇచ్చిన పిలుపుకి ప్రతిస్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా నివసించే విశ్వాసులు లక్షల సంఖ్యల్లో అల్హమ్దులిల్లాహ్ బైతుల్లాహ్ కాబా వైపునకు తరలి వస్తున్నారు, తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కనుక నిజంగా ఎవరికైతే హజ్ మహారాధన మహాభాగ్యమైతే లభించిందో వారు నిజంగా అదృష్టవంతులు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ జీవితంలో ఒక్కసారైనా సరే అల్లాహ్ యొక్క గృహమైన కాబాను దర్శించి హజ్ చేసుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రేక్షకులారా, మనం హజ్ గురించి, దాని విశిష్టత గురించి తెలుసుకోవాలంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన యొక్క మాట గాని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క ప్రవచనం గాని వీటి వెలుగులోనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరైతే ఈ గృహాన్ని ఉద్దేశించి హజ్ చేసి ఆ హజ్ మధ్యలో ఎలాంటి అసభ్య కార్యాలకు అశ్లీల చేష్టలకు పాల్పడకుండా భక్తి ప్రపత్తులతోటి హజ్ ని నిర్వర్తిస్తాడో అతను అదే రోజున తల్లి కడుపున జన్మించిన శిశువు వలె పాపరహితుడై తిరిగి వస్తాడు అన్నారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం. అదేవిధంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం హజ్ మరియు ఉమ్రాల విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, హజ్ మరియు ఉమ్రాలను మీరు మాటిమాటికి చేస్తూ ఉండండి, అవి పేదరికాన్ని, అదేవిధంగా అవి పేదరికాన్ని ముఖ్యంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు, పేదరికాన్ని మరియు పాపాలను అవి పూర్తిగా ప్రక్షాళిస్తాయి. ఎలాగైతే నిప్పు అనేది ఇనుముకి పట్టిన తుప్పుని వదలగొడుతుందో అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇన్షాల్లా హజ్ కి సంబంధించిన మరో యొక్క విషయంతోటి మళ్లీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.